అమ్మ ఆ పిలుపు ఒక వరం అనుబంధాలకు ఆధారం ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం శాంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కుదిపేస్తున్నాయి ఇక్కడ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నటువంటి సోనాలి కటక్ అనే విద్యార్థిని కావచ్చు స్కాలర్ కావచ్చు ఆమె వెళ్ళి లైంగికంగా హిందీ విభాగాధిపతి సత్యనారాయణ నన్ను వేధించారంటూ నేషనల్ ఉమెన్ కమిషన్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రొఫెసర్ సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సత్యనారాయణ గారు అసలు సోనాలి కటక్ అనే రీసెర్చ్ స్కాలర్ ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి కాలేజ్కి ఏమైనా వచ్చిందా మూడు సంవత్సరాల క్రితం ఆవిడ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇలాగ నా ఎగ్జిక్యూటివ్ కోటాలో మా మిస్సెస్ని జాయిన్ చేస్తున్నాము జాయిన్ చేయాలి ఆల్రెడీ మేము అడ్మిషన్ కూడా తీసుకుందామని చెప్పడం జరిగిందండి అయితే ప్రొసీడింగ్స్ ఉండాలి కదా వీసీ గారు ప్రొసీడింగ్స్ ఉంటే కనుక కుదరదని చెప్పదండి అయితే వీసీ గారు ప్రొసీడింగ్స్ తీసుకుని నా దగ్గరికి రావడం జరిగిందండి ఆయనే వచ్చారు ఆవిడ రాలేదు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అంటే జాయినింగ్ రిపోర్ట్ రాసుకుని వచ్చారండి రాసుకుని వచ్చిన తర్వాత దాని మీద సంతకం పెట్టు సంతకం పెట్టిన తర్వాత పట్టుకుని వెళ్ళిపోయాయండి జాయినింగ్ రిపోర్ట్ మళ్ళీ మాకు కాపీ ఇవ్వాలి అలాగే కాపీ ఇచ్చిన తర్వాత గ్రీన్ ఫార్మ్స్ మీద మేము సంతకాలు పెట్టి ఆల్స్ కూడా సంతకాలు చేసుకొని ఫోటో తీసుకుని ఎన్రోల్మెంట్ చేస్తాం అది కూడా చేయించుకోలేదు అతను రాలేదు అంతే వెళ్ళిపోయాడు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత వచ్చి మేము ప్రీపీహెచ్డీ రాస్తామన్నాడు అదేంటి ఇప్పుడు వరకు మా దగ్గరికి రాలేదు గైడ్స్ కనీసం మేము మీకు మీకు టాపిక్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ప్రీ పేహెచ్డీ రాయడానికి వల్ల కదా నాకు కుదరదు మేము రాసుకుంటాం అది ఇది అంటే ప్రిన్సిపల్ సార్ నాకు ఫోన్ చేసి ప్రిన్సిపల్ గారు చెప్పారు సార్ ఇలా రాసుకుంటే నేను వరకు వాళ్ళు రాలేదు కదా మేము ఇలాగ ఇస్తాం పేపర్ ఇవ్వండి కొన్ని పర్మిషన్ ఇవ్వండి అంటే మీ ఇష్టం మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి నాకు అభ్యంతరం లేదని రాసిచ్చేదండి మొత్తం మీద ప్రీ రాసుకుంటే పోయిందండి ప్రీపీఎీ ఎవరిదే పోదు అసలు అది పోయింది మళ్ళీ నా దగ్గరికి వచ్చారు సార్ మా మిస్సెస్ది ప్రీపీహెచ్డీ పోయింది మా పోతే మేము ఏం చేస్తాం లేదు అని పాస్ చేయించాలి అది మా చేతుల్లో ఉండదు అది మీరు అంటే వెంటనే మళ్ళీ వీసీ గారికి దగ్గరికి వెళ్ళి దాని మీద ఎన్రోల్మెంట్ చేయించుకొని మళ్ళీ ఈ రీవాల్యూషన్ ఏదో పెట్టుకున్నాడు రీవెలక్షన్ చేసుకున్నాడు అండి అప్పుడు కూడా పాస్ అవ్వలేదండి అయిపోయింది ఒక ఆఫ్టర్ ఒక సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ మా పిసిఎస్ రాస్తుందండి నేను నువ్వు గైడ్ అనే మాట కానీ నా దగ్గరికి ఎప్పుడు కూడా నువ్వు రాలేదు అది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకో మాకేం సంబంధం లేదండి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ప్రీపీహెచ్డీ రాసుకున్నారు ఏం చేస్తారో పాస్ అయిందో లేదో లేదు నా దగ్గరికి వచ్చాను సార్ ప్రీపీహెచ్డీ పాస్ అయిపోయిందండి మా సబ్మిషన్ చేయాలి ఇదేంటయ్యా అది టాపిక్ ఇవ్వలేదు పుస్తకాలు లేవు ఏమీ రాయలేదు ఎలాగ పైగా ఫ్రీటాక్ ఉంటుంది ఇప్పుడు మేము ఫ్రీటాక్ పెడతాం ఒక అమ్మాయికి అన్నానండి అంతే అతను అలా మిస్సెస్ని తీసుకుని వచ్చేసాడు అలా ఆవిడ పేరు లేదు యాక్చువల్గా వచ్చేస్తేనే చెప్పాను మీకు ఎలా పెడతాం ఫ్రీటాకు మీ పేరు లేదు కదా అంటే లేదు మామూలుగా వచ్చా మీరు చూడండి అంటే ఆవిడ నడి అడగటం జరిగిందండి అడిగితే నేను మీరు అసలు ఈ టాపిక్ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాను మీరు ఈ స ఈ ఇదంతా ఎక్కడి నుంచి తీసుకున్నాను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను మరి నీ గైడ్ చెప్తే కదా రాయాలి నువ్వు ఏ నేను ఎప్పుడు ఏమీ చెప్పలేదు నువ్వేమో ఎప్పుడు రాలేదు రాలేటప్పుడు నీకు ఇవన్నీ ఎలా వచ్చాయంటే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ గట్టకు వచ్చేసి సార్ బెనారస్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ దగ్గర తెచ్చానండి అని తీసేసి తీసుకొచ్చాడు అంటే అదంతా కూడా ఫేక్ అంటే ఎక్కడో సబ్మిషన్ చేసేసి తీసేసి తీసుకొచ్చి అక్కడ మేము అప్పుడే చెప్పాం అసలు సబ్మిషన్ చేయడానికి కుదరదు మీకు వన్ ఇయర్ తర్వాత రెండు ఇప్పుడు కుదరదు మీకు సబ్మిషన్ లేదని చెప్పేస్తే అతను వెళ్ళిపోయి తీసేసి చేయించేసుకుని నా దగ్గరకు వచ్చేసి ఆ మర్నాడు నేను వీసీ గారితో చెప్పాను అందరితో చెప్పాను నేను సబ్మిషన్ చేసుకుంటున్నాను నువ్వు సంతకం పెడతావా పెట్టవా అంటూ కూర్చున్నాను నేను సంతకం పెట్టినా ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి చెప్పాను నేను సరే ఇటు ఇలా చేస్తానండి నా మీద కూడా ఒత్తిడి తెస్తున్నాడు అతను వీసీ గారి చేత మాట్లాడుతుంటే సంతకం పెట్టించుకొచ్చేస్తున్నాడు చాలా ఒత్తిడి తెచ్చేస్తున్నాడు అది ఇది అన్నాడు నన్ను కొట్టడానికి కూడా వచ్చాను మా ఊళ్ళందరూ కూడా వచ్చారండి అప్పుడు మా ఊళ్ళు అన్నారు ఎందుకు ఆడికి సంతకం పెట్టి బయట పంపేయండి అంటే మేము సంతకం పెట్టి బయట పంపేశాను బయట పంపేసిన తర్వాత వెంటనే వీసీ గారికి వెళ్ళి చెప్పాను కంప్లైంట్ ఇచ్చాను ఇది పరిస్థితి ఇలా చేసే అడిడు ఇది పరిస్థితి అని చెప్పాను అప్పుడు వెంటనే నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేసి ముందు కంప్లైంట్ పెట్టాడు ఆ తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీసీ గారితో చెప్పాను వీసీ గారు వెంటనే పిలిచి ఆయన గట్టిగా అడిగితే ఏమి ఇవ్వలేదు సార్ మామూలుగా చెప్పిందని చెప్పాడు పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాడు నేను డబ్బులు ఇవ్వలేదు అనేసి నేను ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టేసింది ఆ ఎఫ్ఐఆర్ చేస్తే అరెస్ట్ చేస్తారేమనేసి అందరూ చెప్పారంట అతని మీద కంప్లైంట్ పెట్టాలి మీ మిసేజ్ లేకపోతే మీరు తీసేస్తా అవ్వదు మీరు ఏది అవ్వదు అని ఆ తర్వాత వాళ్ళు ఎన్సీడబ్ల్యూకి కంప్లైంట్ పెట్టారు వచ్చింది దానికి కూడా నేను అటెండ్ అవ్వాను దానికి కూడా చెప్పాను నేను ఎట్టు పరిస్థితుల్లో ప్యానల్ ఇవ్వను ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కరోజు కూడా రాలేదు నేను ఒక్కరోజు రాని అమ్మాయిని నేను లైంగికంగా ఏ విధంగా వేధించాను అసలు అమ్మాయి నాకు తెలిస్తే కదా కొన్ని చెప్పండి సంతకాలు ఉన్నాయా లేదా ఇక్కడ ఆ మూడు నెలలకు ఒక రిపోర్ట్ ఉందా వచ్చిందా మా స్టూడెంట్స్ అందరూ సంతకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆవిడ సంతకం ఉందా చూపించండి అని అడిగాను నేను అంతే అయితే ప్యానల్ ఆప్ చేసేస్తామన్నారండి అండి వీసీ గారు ఆప్ చేస్తారు ఆ తీసేసి పంపించలేదు కానీ నా మీద మాత్రం ఒత్తిడి తెస్తున్నారు ఈ విధంగా అంటే మీరు వారు చెప్పిన దానికి అంగీకరించలేని కారణంగానే మీపై లైంగిక అంతే ఖచ్చితంగా లేకపోతే ఈ పాటికి తీసేసి అయిపోవాలి కదండి అవ్వలేదు అవ్వలేదంటే ఈ తతంగం అంతా కూడా రిజిస్టర్ గారు తెలుసు అకాడమిక్ డీని తెలుసు వీసీ గారు తెలుసు అందరికీ తెలుసు అండి మరి ఎందుకు అతనికి సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు నేను అదే అంటున్నాను నేను మీరు అతని మీద యాక్షన్ తీసుకోండి నా మీదన్న యాక్షన్ తీసుకోండి ఎందుకు అతన్ని ఎంకరేజ్ అనవసరంగా అని చెప్తున్నాను నేను ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాను నేను అతను నిలదేయండి నిజాలు బయటకు రావాలి నేను అందుచేత సిట్టింగ్ ఇప్పుడు యూనివర్సిటీ అధికారుల చేత కమిటీ అయితే కాదు సిట్టింగ్ జడ్జి చేత వెళ్తే నిజాలు అన్నీ వెళ్తాయి అంతే యూనివర్సిటీ కమిటీ అయితే మాత్రం నిజాలు బయటికి రావు మీపై వచ్చిన ఆరోపణలకు మీరు వివరణ ఇస్తూనే ఒక సంచలనాత్మక కామెంట్స్ చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డీలు అమ్ముకుంటున్నారు పద్నాలుగు వందల పిహెచ్డీలు దాదాపుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ప్యాంప్లెట్లు వేసారండి ప్యాంప్లెట్లు వేసారు ఆయన మీద ప్యాంప్లెట్ వచ్చింది మొత్తం ప్యాప్లెట్లు కూడా సవివరంగా అన్నీ కూడా ఉన్నాయి మీకు ఆ ప్యాంప్లెట్ కూడా మీకు పంపిస్తాను అమ్మకానికి ఎగ్జిక్యూటివ్ కోటాల్లో అంతమంది జాయిన్ చేసేసుకున్నారు ఏడు వందల యాభై పిహెచ్డీలు అని ఇవన్నీ గొప్పగా చెప్పుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్ కోటాలో జాయిన్ చేసుకుంటే వాళ్ళు రారండి డిపార్ట్మెంట్కి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు డిపార్ట్మెంట్కి రారు రాకుండా మా మీద ఎలాగే ఒత్తిడి తెస్తారు లేడీస్ అనుకోండి ఈ విధంగా జెంట్స్ అనుకోండి మీ సంతకం పెట్టేయండి మేము సబ్మిషన్ చేసుకుంటాం ఆడిచే త్రాయించేస్తాం వీళ్ళ చే రాయం అంటారు ఇదే మాకు వాళ్ళతో హెడక్ తప్ప ఏముండదు అయితే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ మాకు ఇక్కడ తక్కువ అంటే ఏయుకి ఎగ్జిక్యూటివ్ కోటలో కట్టాల్సిన డబ్బులు కట్టగా బయట ఈ వ్యవహారం అంతా కూడా చేసుకున్నారు లక్ష యాభై వేలు ఐదు లక్షలు కూడా తీసుకుంటున్నారు వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు గైడ్షిప్ కూడా డబ్బులు తీసుకుని గైడ్ అలాట్మెంట్ చేయించాడు ఆ ఘటక్ అనేవాడు ఇదే దందా రోజు రోజు కొన్ని కో కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు అది మాత్రం వాస్తవం అలాగే నేవీ ఆర్మీ జాయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బాటిల్స్ తెచ్చిస్తారు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముకుంటూ ఉంటుంటాడు నెల నెల కోట్ అంతా తీసుకుంటూ ఉంటుంటాడు యూనివర్సిటీ ప్రొఫెసర్కి అందరికీ కూడా అమ్ముతూ ఉంటుంటాడు ఇదే దందే ఘటక్ అనే వ్యక్తికి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అసలు సంబంధం పదవి కూడా ఏదో ఇచ్చారని కూడా డీన్ ఇచ్చారు ఆ డీన్ కూడా తీసేశారు అసలు ఎందుకు ఇస్తున్నారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏంటిది అసలు అతను అతను వల్ల ఆ యూనివర్సిటీకి ఆదాయం అవుతున్నది అని అతను ఏం చెప్తున్నారు తప్ప కానీ అసలు ఏం జరుగుతున్నది అనేది మాకు ఎవరికి కూడా అంతు పట్టున్న విషయం మరి వ్యవహారాలు ఉన్నత స్థాయి అధికారులకు చెప్పచ్చు కదా మీరు వాళ్ళు చెప్పిన కంప్లైంట్ పెట్టాను గవర్నర్కి పెట్టాను ఇలాగ చెప్పాను ఎందుకంటే మేము ఎంతకన్నా ఒత్తిడి తేలేము మాకు కూడా ఇప్పుడు ఏంటంటే పై అధికారులను గౌరవించాలి ఏదైనా చేయకపోతే మా మీద మళ్ళీ ఏ ఏదో ఒత్తిడి తెస్తారు కదా ఇప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే ఉంటాయి మా మీద కూడా ఇప్పుడు మేము నిజం చెప్పినా కొన్ని వేరే విధంగా రుచించదు వాళ్ళకి అది అంటే మీరు ఇంకో విషయం చెప్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు స్వేచ్ఛగా ఉండలేకపోతే ఖచ్చితంగా అని బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు ఎవరు కూడా స్వేచ్ఛగా లేరు గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కూడా స్వేచ్ఛగా లేరు బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు ఒత్తులకి అనుగుమందిగా ఉంటున్నారు అంతే ఎవరు కూడా మాట్లాడతలేదు బయటికి అది ఎప్పుడో ఒకప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం ఎలా వస్తుంది అలాగ వస్తుంది ఖచ్చితంగా ఈ వ్యవహారాలు ఏం బయటికి రాలేదు మీద ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు చేస్తున్నారు చేస్తున్నారంటే వాటి నుంచి తప్ప లేదు ఎలిగే ఎలిగేషన్ ఏం చేయట్లేదు అందరిని అడగండి మీరు వెళ్ళి ఎందుకు ఘటక్ని అడగండి ఇది వాస్తవమా కదా ఎందుకు రిజిస్టర్ గారిని అడగండి వాస్తవమా కదా ఎక్కడ మీకు అడగండి వీసీ గారు మీకు చెప్పారంటున్నారు కదా ఇదంతా ఫేక్ అనేసి మరి ఇంకేంటి అండి మరి ఫేక్ అయినప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఎందుకు తీసుకుంటలేదు నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను లేదా నా మీద యాక్షన్ తీసుకోవాలి కదా నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నేను నిజంగా తీసుకున్నానంటే నా మీద యాక్షన్ తీసుకోండి తీసుకోలేదు వాడు ఫేక్ అనుకుంటే ఆడి మీద యాక్షన్ తీసుకోండి ఇంకంత కదా ఇంకా నేనేం చెప్పను యాక్షన్ తీసుకోవట్లేదంటే పరోక్షంగా సహకరించినట్లే కదా వీసీ గారు వెళ్ళాలి అంతే కదా మరి నేను ఏది ఉంటున్నాను వాడికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప నాకు మా మాకు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ మేము చేయమని చెప్పట్లేదు మా మీద ఒత్తిడి చేయొద్దని చెప్తున్నాం మమ్మల్ని మా మా మమ్మల్ని మాలాగా ఉండనేయండి ఎందుకంటే మేము ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నాం వాళ్ళ తర్వాత రీసెర్చ్ చేయించ రీసెర్చ్ చేయిస్తాము దానికి తగ్గ బర్క్ ఉంటుంది అవన్నీ ఉంటాయి దానికి అలవాటు పడిపోయాం వాళ్ళు వచ్చి కూర్చోరు రారు ఇప్పుడు అతని భార్య అతని భార్యని అక్కడ పంపించడం పంపించకుండా నేను ఏ విధంగా మేము వేధించేసాను లైంగిక వేధింపు ఎలా చేశాను నేను చెప్పండి మీరే చెప్పండి వచ్చింది అనుకోండి డైలీ డైలీ రావాలి కదా మరి రాలేదు కదా ఒక్కసారి కూడా రాలేదు కదా ఎలాగ వేధించాను వ్యక్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎన్ని పిహెచ్డీలు ఇప్పించాడు చాలా చేస్తుంటాడు అండి చాలా మంది దగ్గర డబ్బులు ఇచ్చేస్తాడు చాలా మందికి ఎందుకు విశ్వనాథం గారి మీద కూడా రెండు లక్షలు ఇచ్చిందనే సాయన్ మీద కూడా కంప్లైంట్ పెట్టాడు ఇలాగే అందరి మీద రిజిస్టర్ గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు పెట్టడమే అతను పది అంతే మధ్యవర్తిత్వం చేస్తాడు పిహెచ్డీ మధ్యవర్తనం ఉంటాడు ఇంకా అనాధికారికంగా కాకుండా అధికారికంగానే పెట్టనాలన్నీ చాలా ఇస్తాడు మరి అధికారులు ఎందుకు చూసి చూడండి ఏం చేస్తారండి ఏం చేస్తారు మాట్లాడితే విసిగ సైన్ చేయించుకుని వచ్చేస్తాడు ఇంకేంటి అంతే రెండు లక్షలు కట్టవలసింది ముప్పై మూడు వేలు ఫీజు కట్టేసి ఎవరికి కూడా తగ్గించరు సబ్మిషన్ చేసుకున్నారు మరి ఎవరు ఒత్తిడి ఎవరు రికమెండేషను ఈ విధంగా ఉంటున్నాయి అందుకోసం ఎవరు అందరూ జడిసిపో మనకెందుకు మనకెందుకు అధికారులు అందరూ అతనికే మద్దతు పలుకుతారు మనం ఏం మనమేం చేస్తాం అన్నట్టుగా ఉన్నారు అందరూ మీరు చివరిగా క్వశ్చన్ చెప్పండి ముఖ్యమంత్రిని కావచ్చు కలిసి ఇక్కడ ఉన్నటువంటి తాజా ఖచ్చితంగా వివరిస్తాను నేను ఖచ్చితంగా వివరిస్తాను మేము మానసికంగా ఎంత గుమ్ములు అవన్నీ కూడా వివరిస్తాను అంటే ఒక విషయం కుల ప్రాతిపదికను కూడా ఇక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది ఖచ్చితంగా కులాలను ఇప్పుడు ఎస్సీలు ఉన్నారనుకోండి అనుకోండి మీదకి ఎగ్దోకున్నారు వాళ్ళు అని చేస్తున్నారు వాళ్ళ చేత ఫేక్ గాని మెసేజ్లు పెట్టించడం అవి పెట్టించడం ఈ పెట్టించడం ఇవన్నీ చేస్తున్నారు ఆ విధంగా నడుస్తున్నది థ్యాంక్ యూ ఇది మొత్తంగా అయితే మాత్రం పిహెచ్డి చేసేందుకు అనైతికంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ఫాలో అవ్వకుండా పిహెచ్డీ చేసేందుకు కేవలం నేను అంగీకరించలేదని కారణంతోనే నా మీద ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డీలు అమ్ముకుంటున్నారంటూ కూడా ప్రొఫెసర్ సత్యనారాయణ సీరియస్ అలిగేషన్ చేయడం జరిగింది దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి